हाय फ्रेंड्स वेलकम बैक अवर चैनल क्रेजी मॉम एंड डॉटर्स मैं चिकन बिरयानी अभी हस्बैंड चूँ हाय फ्रेंड्स वेलकम टू मावड चैनल इपड़ मन बिरयानी प्रिपेर इधी हैदराबाद दम बिरयानी स्पेशल एपड़ूस्ट फस्ट मन मैग्नेट मैग्नेट अंटे नानबेट मत फस्ट चिकेन कड़गिन तरह वाटर लेकुंडा तीसुकोनी दानिकि फस्ट आयिल याड चेस्तां कोद्दिगा कोद्दिगा कलवडानिकंडे आयिल मरी एक्कुवेम कादु मिक्स अवडानिकि अंते अप्रॉक्सिमेट गा 4 स्पून्स आ तर्वात वीडियोलो चूपिंचिनट्टु धनिया पौडर चुट्टू उन्नायंडि पौडर्लन्नि मी इंट्लो ए अवेलेबल उंटे आ पौडर वेसेयंडि चिकन मसाला इधी गरम मसाला कुद्दिगा पसुपु इधी मेबी जीरा पाउडर बिरयानी मसाला కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు మీకు తగినట్టుగా ఎంత కావాలో అంత తీసుకోవడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అదే లెమన్ జ్యూస్ అండి కార్డ్ ఫైనల్ గా కార్డ్ పెరుగు salt అండి యాడ్ చేసి ఫస్ట్ గరిట తీసుకున్నాను గరిట తో దిప్పుదామని కానీ గరిట కన్నా చేతితో కలిపితేనే టేస్ట్ అండి బాగా మావర్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ కొట్టండి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగా మ్యాగ్నేట్ చేయడం అంటే మనం ఆల్మోస్ట్ బిర్యానీ చేసే ముందరే జస్ట్ చేసుకోవడం కాదు ఒక హాఫ్ an అవర్ మినిమం హాఫ్ an అవర్ ఉండేటట్టు మాక్సిమం 2 అవర్స్ ఉండేటట్టు చూసుకుంటే చాలా టేస్టీగా వస్తదండి అంటే ఆ మసాలా అనేది బిర్యానీకి బాగా పడతదండి ముక్క కూడా సాఫ్ట్ గా వస్తది అలాగే ఇప్పుడు నేను పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను యాక్చువల్ గా రెగ్యులర్ గా అందరూ ఇయరట్లా మనం వేసుకున్నామంటే ఇది పక్కన పెట్టాం ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సింది వాటర్ తీసుకున్నామండి వాటర్ కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైతే అవ్వకూడదండి వాటర్ లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే రైస్ కలిసిపోయి మెత్తగా అవ్వకుండా విడివిడిగా రావడానికి ఫ్రీగా కొద్దిగా ఆయిల్ వేస్తాం salt వేసి బాగా సాల్టీగా చేయాలండి వాటర్ ని ఆల్మోస్ట్ సీ వాటర్ టైప్ చేయాలి అలాగే మళ్ళీ లెమన్ మిండానండి ఇందులో లెమన్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు మనకి డైజెషన్ కి మంచిది కాబట్టి ఇక్కడ మసాలాలు ఉన్నాయండి మన ఇంట్లో ఏ అవైలబుల్ ఉంటే ఆ మసాలాలు వేసుకుంటాం మాక్సిమం ఇక్కడ స్టార్ ఫ్లవర్ బిర్యానీ ఆకు లవంగ చెక్క యాలకులు ఉన్నాయి జాపత్రి ఒక చిన్న పువ్వు ఉందండి అంతే అంతవరకే సరిపోద్దండి జాపత్రి జాపత్రి ఎక్కువ వేసుకోకూడదు మనకి ఏదైతే స్పైసీ ఎక్కువ ఉంటదో అది తగ్గించుకుంటాం స్పైసీ తక్కువ ఉండే ఎక్కువ వేసుకుంటామండి అలా కొద్దిగా పచ్చిమిర్చి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేస్తాను పుదీనా కూడా కొంచెం ఈ అన్ని చోట్ల యాడ్ చేసుకోవక్కర్లేదు లాస్ట్ లైనే యాడ్ చేసుకోవచ్చు కానీ మిడిల్ లో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుందని మా మిసెస్ కూడా అన్నదని మళ్ళీ తీసుకొని వేస్తున్నామండి ఇది ఆ బౌల్ బౌల్ అలాగే తీసుకెళ్లి హీట్ చేస్తామండి వాటర్ స్టవ్ మీద వాటర్ బాగా తెరలే వరకు హీట్ చేసి అప్పుడు అప్పటికే ఒక హాఫ్ an అవర్ అయి ఉండాలండి రైస్ నానబెట్టుకోవడం ఆ నానబెట్టిన రైస్ ని అందులో యాడ్ చేయాలి కొత్త బియ్యం అయితే ఎక్కువ సేపు నానబెట్టకుండా ఒక పావు గంట అయితే సరిపోతుందండి పాత బియ్యం అయితే మాక్సిమం 20 టు 30 నిమిషస్ నానబెట్టుకుంటే రైస్ బాగా వస్తదండి ఇక్కడ రైస్ కూడా మనకి ఇంట్లో ఉడికినట్టు మెత్తగా అవ్వకూడదండి ఆల్మోస్ట్ 70 టు 80% ఉడికితే సరిపోతుందండి రైస్
చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో కలపటం కూడా మరి ఎక్కువగా కలపకూడదు ఎందుకంటే రైస్ మళ్ళీ మెత్తగా అయిపోద్ది మనం ఫస్ట్ ఆయిల్ కూడా తక్కువ వేసాం కదండి ఇంకొంచెం యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ కలిపినా పర్వాలేదు అలాగని వాటర్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి అంటే అది గంజిబట్టినట్టు అవుతదండి రైస్ మెత్తగా అయిపోయి అట్లా అవగొడదు వాటర్ అందుకని మనం ఫస్ట్ లోనే ఎక్కువ తీసుకోవాలి కొంచెం కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదండి వాటర్ వాటర్ ఎక్కువడం వల్ల మీకు వేరే లాస్ కూడా ఏముండదు ఆ మసాలాలన్నీ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి సరిపోతుంది అది రైస్ కూడా బాగా పలుకు పలుకుగా విడివిడిగా రావాలండి అట్లా ఉంటేనే మనకైనా చేతికి తీసుకోవడానికైనా తినడానికైనా నీట్ గా ఉంటది మా హస్బెండ్ బిర్యానీకి అయితే ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారండి వాళ్ళ కంపెనీలో ఎక్కడ ఏ కంపెనీలో చేస్తారో ఆ కంపెనీలో ప్రతి ఒక్కరు ఫ్యాన్సే యాక్చువల్ గా నేనైతే ఈ బిర్యానీ మా హస్బెండ్ దగ్గరే నేర్చుకున్నాను ఇలా మ్యాగ్నెట్ చేసిన దాని మీద లేయర్స్ టైప్ లో బిర్యానీని వేసుకుంటామండి అలాగ కొంచెం ఒక స్పూన్ స్పూన్ తీసుకుంటా స్ప్రెడ్ చేసుకొని లేయర్ టైప్ లో చేసుకోవాలి నాకైతే ఖాళీ లేదండి ఎప్పటి నుంచో అడుగుతుంది మా ఆవిడ బిర్యానీ చేసి వీడియో పెడదామని ఇన్ని రోజులు ఖాళీ కొంచెం దొరికింది అది కూడా మార్నింగ్ అవర్లో ఒక 2 అవర్స్ స్పెండ్ చేశాం అలవాటైతే ఇది 1 అవర్లో చేసుకోవచ్చండి 2 అవర్స్ కూడా పట్టదు అదండి మొత్తం రైస్ అంతా తీసి దీనికి యాడ్ చేసాం ఇప్పుడు మనకు కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ మళ్ళీ యాడ్ చేస్తాం ఫస్ట్ కలర్ అండి నేను 2 కలర్స్ తీసుకున్నాను ఒకటి ఆరెంజ్ ఇంకోటి ఎల్లో తీసుకున్నానండి కానీ వీడియోలో మాత్రం ఒకటి థిక్ ఎల్లో ఒకటి లైట్ ఎల్లో లాగా కనపడుతున్నాయి ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాలండి కొంచెం ఇదైతే మస్టర్డ్ అండి ఇది కంపల్సరీగా నెయ్యి యాడ్ చేయాలి నెయ్యి లేకుండా ఆ టేస్ట్ రాదు బిర్యానీకి కానీ ఫస్ట్ టైం చేస్తే ఈ టేస్ట్ రాకపోవచ్చండి కంటిన్యూగా చేసుకుంటుంటే అదే టేస్ట్ వస్తుందండి ఇప్పుడు కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా మళ్ళీ యాడ్ చేస్తున్నాను మీరు గాని ఒక్కసారి బిర్యానీ ట్రై చేస్తే మీరు ఇంకా రెస్టారెంట్ కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా పోతుందండి మీకు మేము అలానే అసలు రెస్టారెంట్ కానీ వెళ్ళేది చాలా తక్కువ రెగ్యులర్ గా ఇంట్లో చేస్తుంటాను మార్నింగ్ మార్నింగ్ మా పిల్లలకి బాక్స్ కూడా పెడుతుంటానండి స్కూల్ కి ఇప్పుడు దీని మీద కొంచెం దమ్ అవ్వడానికి బరువు పెట్టాలండి మనం ఇందాక ఉంచిన వాటర్ నే మళ్ళీ బరువుకి తీసుకున్నాను అంటే ఆ గ్యాప్ లోంచి స్టీమ్ అనేది వెళ్ళిపోకుండా లోపలే దమ్ అవ్వడానికి అది ఉపయోగపడుతుంది సిమ్ లో పెట్టిన తర్వాత ఒక 20 మినిట్స్ ఉంటే ఈజీగా అయిపోద్దండి మనకు అయ్యింది లేనిది పైన కొంచెం వాటర్ అట్లా చల్లినా కూడా సౌండ్ ను బట్టి అయ్యింది లేనిది తెలుసుకోవచ్చు చూడండి రైస్ కలరు చాలా బాగా వచ్చింది మనం యాక్చువల్ గా ఫస్ట్ 70% రైస్ ఉడకబెట్టినా సరే ఇక్కడ చికెన్ తో పాటు ఫుల్ గా ఉడికిపోద్దండి చికెన్ ముక్క కూడా బాగా మెత్తగా వస్తుందండి మనం చేసుకునే దమ్మును బట్టి ఒకనొకప్పుడు నాకు ఒక రెస్టారెంట్ ఉండేదండి అందులో మా మాస్టర్ దగ్గర నేను నేర్చుకున్నాను ఇది నేను మా ఇంట్లో చెప్పి మా ఆవిడికి నేర్పాను మళ్ళీ మా ఆవిడ నన్ను నా చేత ఈరోజు మళ్ళీ చేపిస్తుంది చాలా రోజుల తర్వాత చేశారండి ఈ రోజు చాలా అంటే చాలా బాగుంది మా ఈ బిర్యానీ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బాయ్ బాయ్.